హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా సారీ ఫర్ ద లేట్ వీడియో ఫ్రెండ్స్, లేట్ అప్డేట్ కూడా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సూపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 10th క్లాస్ అర్హత ఉండి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం ఒకవేళ మీకు వచ్చినట్లయితే అప్లికేషన్ చేసుకోండి. ఇందులో ఉన్న హయ్యెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో లేట్ అయిపోయింది, కేవలం 4 డేస్ మాత్రమే ఉంది. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఆ అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవచ్చు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఒకవేళ మీరు అప్లికేషన్ అనేది కరెక్ట్ టైంకి రీచ్ అవుతే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద జాబ్ని మీరు సాధించినట్టే. నెలకి 35,000 నుంచి 45,000 వరకు శాలరీ వస్తుంది. పర్మనెంట్ స్కేల్లో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైనంత వరకు తొందరగా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మేము చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్కి కూడా ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది. ప్రాంక్ వీడియోస్ లాగా, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ రావు. కొంతే టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే అప్లికేషన్ చేసుకోవాలి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మీకు ఏమైనా పర్సనల్గా ఎంప్లాయ్మెంట్ డౌట్స్ ఉంటే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ ఏపీఈఆర్సీ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో, మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్లో కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇస్తున్నారు. అయితే ఇవి ఏపీఈఆర్సీ నుంచి వచ్చింది కాబట్టి తెలంగాణ అభ్యర్థులు 20% ఆఫ్ ద పోస్టులకు మాత్రమే అర్హులు. అంటే 6 పోస్టులలో 20% పోస్టులకు మాత్రమే అర్హులు అవుతారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఏపీ వాళ్ళకి అర్హులు. కానీ ఏపీ వాళ్ళు అప్లికేషన్ చేయడానికి 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 4 డేస్లో కూడా వాళ్ళు పోస్టల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఏపీ క్యాండిడేట్స్ కానీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ చేయాలనుకుంటే, మీరు హైదరాబాద్లో ఉంటే, లేకపోతే హైదరాబాద్లో మీకు తెలిసిన రిలేషన్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే, వాళ్ళ నుంచి ఈ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఈ అప్లికేషన్స్ అనేది, అసలు ఈ నోటిఫికేషన్ వచ్చింది పోయింది అని కూడా చాలామంది లేదు. 6 మంత్స్ బ్యాక్ ఇదే సంస్థ నుంచి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గురించి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూట్యూబర్స్ కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ తెలియలేదు అలాంటి నోటిఫికేషన్ ఇది. సో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మిస్ అయిపోతుంది. ఒకవేళ అదృష్టం బాగుండి అప్లికేషన్ చేస్తే ఈజీగా ఉద్యోగం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, రిక్రూట్ చేస్తున్నాయి 6 ఉద్యోగాలు. డైరెక్ట్ పే స్కేలు 20,600, మనకు 2022 పిఆర్సీని బేస్ చేసుకొని శాలరీ ఇస్తారు. అంటే 36,000 కాదు, 45,000 వరకు ఈజీగా శాలరీ అనేది వస్తుంది. ఓకేనా, ఏజ్ చూడండి, 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏదైనా 10th క్లాస్, ఓకేనా, 10th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ చదివి ఉండాలి. అండ్ హ్యావింగ్ ఏ గుడ్ ఫిజిక్స్ అన్నారు. అండ్ దాంతోపాటు 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అండి, ఓకేనా, 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. చూడండి, 10వ తరగతి అర్హత ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, అండ్ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఏపీ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఓకేనా, తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, కానీ ఏపీ వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ చూడండి, 24 జనవరి 2024 లోపు మీరు పంపించగలగాలండి. అంటే మీరు ఈ రోజు చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా మీకు 3 డేస్ టైం ఉంది. ఈరోజు సండే, 21, 22 మనకు హాలిడే ఇస్తున్నారు, 23, 24. అంటే హైదరాబాద్లో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో దానికి సంబంధించి తర్వాత మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు, 10వ తరగతి అర్హత, 21 నుంచి 35 సంవత్సరాల ఏజ్ లిమిటు, ఓకేనా, 4 డేస్ టైము, 36,000 కాదు 45,000 వరకు శాలరీ, పర్మనెంట్ ఉద్యోగం, ఓకేనా. అండ్ ఒకవేళ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అలాంటివి ఏమైనా ఉంటే దాంతోపాటు ప్రమోషన్స్ కూడా సూపర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీటికి రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్ చేయాలి. మరి అప్లికేషన్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను, ఓకేనా, ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సింది కూడా ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవ్వరు అప్లికేషన్ చేయాల్సిన ఫీజు అనే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు జూన్ 2023 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే మెన్షన్ చేయాలి, ఓకేనా. బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ మీరు క్యాస్ట్ కేటగిరీలో మీకు సీట్ మీకు జాబ్ రావాలనుకోండి,
2023 తర్వాత జూన్ తర్వాత తీసుకున్న క్యాష్ మాత్రమే వ్యాలిడ్ చేస్తారు. సో ఇది తప్పు, నోటిఫికేషన్లో ఇచ్చిన రాంగ్ మిస్టేక్ ఇది. ఒకవేళ మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి, ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే డైరెక్ట్ మీరు జ్యుడిషియరీకి వెళ్ళి అంటే కోర్టు ద్వారా కూడా పర్మిషన్ అనేది తీసుకోవచ్చు. క్యాస్ట్ విషయంలో ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. చూడండి దీనికి ఉన్న డీఫాల్ట్ చూడండి, ఒకటి 6 నెలలకు ముందున్న క్యాస్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్, ఓకేనా, అండ్ 3 డేస్ టైం మాత్రమే ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్ వీలైతే మీ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవరైనా హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్న ఏపీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఉద్యోగం అనేది చాలా ముఖ్యం. అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 500 రూపీస్ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి, అది కూడా కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పేబులెట్ హైదరాబాద్ పేరు మీద ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆ నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళి 500 రూపీస్ పెట్టి మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి, డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇది ఫిల్ చేయండి, ఓకేనా. ఇది ఫిల్ చేసి ఇక్కడ మీ ఫోటో అంటించండి, ఈ ఫోటోతో పాటు అడిషనల్గా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని దీనికి పిన్ చేసి పెట్టండి అప్లికేషన్కి, ఓకేనా. దాంతోపాటు డీడీ ఉంటే డీడీ సర్టిఫికేట్ డీడీ పెట్టాలి, లేదు అనుకుంటే డీడీ లేదు అంటే ఫీజు లేని వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఒకటి అంటించాలి, రెండేమో పంచ్ చేయాలి, ఓకేనా. దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఎస్సీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఓకేనా 10వ తరగతి సర్టిఫికేట్ ఇది పెట్టేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓకేనా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఓకేనా ద కమిషనర్ ఇక్కడికి పంపించాల్సి ఉంటుంది. సో పంపించాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మీరు ఏదైతే ఎన్వలప్ తీసుకుంటారో ఈ ఎన్వలప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అనేది మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత సో టు ద అడ్రస్ ద కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ 11-4-660 ఫోర్త్ ఫ్లోర్ సింగరేణి భవన్ రెడ్ హిల్స్ హైదరాబాద్ 5,04,000కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, సారీ ఫర్ ద లేట్ అప్డేట్. అండ్ ఈ 3 డేస్ టైం మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయ్యి మీకు ఆ తెలంగాణలో తెలిసిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎందుకంటే మనకు 22nd రోజు హాఫ్ డే హాలిడే ఉంది కాబట్టి మనకు స్పీడ్ పోస్ట్ అనేది పోవడం లేట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించి హైదరాబాద్లో మీ ఫ్రెండ్స్ ఉంటే హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు ఫాస్ట్గా నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డిస్క్రిప్షన్లో ఒకవేళ మీరు అప్లికేషన్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, సో మీకు అప్లికేషన్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ జరిగిందా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏపీఈఆర్సీ ఒక వెళ్ళి డైరెక్ట్ ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే స్పీడ్ పోస్ట్ చేయండి ఫస్ట్, ఓకేనా. స్పీడ్ పోస్ట్ చేసి ఆ పోస్టల్ అడ్రస్ చెప్పండి, మేము పోయి డైరెక్ట్ ఇచ్చేస్తామని చెప్పండి. ఆ స్పీడ్ పోస్ట్ చేసుకొని ఆ స్పీడ్ పోస్ట్ సంబంధించిన స్టాంప్స్ అంటించుకొని మీరు డైరెక్ట్ వెళ్ళి ఏపీఈఆర్సీలో కూడా డైరెక్ట్గా సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏపీఈఆర్సీ వాళ్ళు అప్లికేషన్ చేసి ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి, కొత్తగా వీడియో చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.